ఒక పేరు పోయింది కొల్గూరు అనేది. అవునా? హరీష్ రావు దత్తత తీసుకున్నా అని చెప్పిండు. అభివృద్ధి చేసిండ ఏరియా. అభివృద్ధి అంటే మీరు కూడా చూస్తారు నేటికి వచ్చి జనాలు చూస్తారు. గజ్వేల్ కాన్స్టిట్యూన్సీ అంటే ఒక మోడల్ కాన్స్టిట్యూన్సీ. ఎందుకు మోడల్ కాన్స్టిట్యూన్సీ అంటే సీఎం అభ్యర్థి ఒక సీఎం ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీ అంటే మోడల్ కాన్స్టిట్యూన్సీ కిందకి వస్తుంది. అందులో మా గ్రామం అంటే గెలవక ముందు వచ్చి మా ఊరు దత్త తీసుకుంటున్నా మీ సర్పంచ్ మా ఊరు చాలా వెనుకబడి ఉన్నది. మా ఊరు దత్త తీసుకొని మీ ఛాయాశక్తుల మా ఊరును డెవలప్మెంట్ చేయాలి. ఫైనాన్షియల్లో కానీ ఉద్యోగాల్లో కానీ రైతాంగంలో కానీ ఇతరేతర ఉద్యోగాలలో కానీ వెనుకబడిన ఊరు కాబట్టి కొంచెం దత్త తీసుకొని కొంచెం ముందుకు పోమని చెప్పేసి తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత అందులో భాగంగానే కొన్ని పాతబడిన ఇండ్లు ఉన్నాయి మా ఊర్లో. ఆ ఇండ్లు ఏం చేసిండే ఆ ఇండ్లను భూస్థాపితం చేసిండు అంటే కూల్చేసిండు అని అంటూ. బట్ ఎందుకు కూల్చేసిండు అని చెప్పేసి ముందే మాకు ఒక ప్రొఫార్మా ఇచ్చిండు, ఒక అల్టిమేట్ జారీ చేసిండు. అదేంటంటే ఈ మొత్తం వర్షాలు కూలిపోతున్నాయి, వాళ్ళు ఉంటే ఉంది చనిపోతారు ఉద్దేశంతో కూలగొట్టి మాకు వద్దు అని చెప్పిరు వాళ్ళు. ఇట్లే ఉండండి సార్ అంటే ఇది కూలగొట్టిన తర్వాత మేము కట్టిస్తాం. ఎవరైతే కూలగొడుతున్నామో మేము ఖచ్చితంగా మా సొంత డబ్బులతోని ఇవి జాబ్ ఉన్నది కాబట్టి మేము సొంత డబ్బులతో కట్టిస్తామని చెప్పండి. కట్టించుడే కదా నా కూలగొట్టిపోయేసరికి వాళ్ళది. దాని తర్వాత ఇక వచ్చిండు మళ్ళొకసారి వచ్చి గడా సార్తో కలెక్టర్తో మీటింగ్ పెట్టించి ఈ ఉన్నటువంటి వ్యక్తులు అందరితో ఒక మీటింగ్ పెట్టి దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కూలగొట్టిన ఇండ్లు ఎవరెవరైతే లేరో వాళ్ళకి ఫస్ట్ కట్టేయాలని చెప్పేసి వాళ్ళని నేమ్స్ అలాట్మెంట్ చేసిండు. ఆయన్నే చదివిండు. ఆ చదివిన కార్డు కట్టే ఉంది, ఈ జిరాక్షులు ఇన్నే ఉన్నాయి, ఇచ్చిన జిరాక్షులు ఆనే ఉన్నాయి, ఏం లేదు, మళ్ళీ రాలే, ఇటెంకల్లో కూడా రాలేనా, అసలు ఈ దారెంబడిపోతే కూడా నేను నిలబడలే అలాంటి సిచ్యువేషన్. దత్త తీసుకుంటా నా మాటలు మాణిక్యాలు పనులు యాలపకాలు అన్నట్టున్నది మా పరిస్థితి. ఎందుకంటే మాటలు మస్తు చెప్పొచ్చు, నేను కూడా మాట్లాడతా. అరే నేను ఒక పార్టీ తరగతి ఉన్నా, అరే నువ్వు రారాబోయే నీకు ఇది ఇస్తా, నేను అది ఇస్తా, నీకు 5,000 ఇస్తా, నీకు 10,000 ఇస్తా, నీకు జాబ్ కావాలంటే పెట్టిస్తా, నీకు మస్తు చెప్పొచ్చు. దాన్ని చెప్పడంలో కాదు సాధ్యం అంటే చేయాలి పనులు. అది ఆ క్యాపబిలిటీ ఉండాలి వాళ్ళకు. ఇప్పుడు మాట్లాడుతుండు కదా కేసీఆర్ సార్ మనకు, ఇప్పుడు అట్లాడ తిరుగుతుండు, అరే ఇప్పుడు ఒడ్ల కళ్ళ కాడ బిచ్చమడుకుంటలు వస్తారని మాట్లాడుతారు. మరి ఆయన ఎటు పోతుందో నాకు అర్థమైతే లేదు. ఎందుకంటే నేను కాన్స్టిట్యూన్సీని, నేను ఒక అభ్యర్థిని, నేను ఒక ఓటు కలిగిన రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కువారని కాబట్టి నేను ఎవరైనా ప్రశ్నించగలుగుతా. ఏరావు మమ్మల్ని దూషించే మాట్లాడుతున్నాడు కదా సార్. ఇప్పుడు ఒడ్ల కళ్ళ కాడికి బుచ్చగాలు వస్తారు అరకపోతున్నాను అంటే నేను ఒక ఆయన ఒక శాఖలు ఒక రజక వ్యక్తి ఉన్నాడు, ఒక కమ్మరి వ్యక్తి ఉన్నాడు, వాళ్ళు కూడా వాళ్ళ కులవృత్తులు పని చేసుకొని కూడా తీసుకొచ్చుకుంటారు. మరి వాళ్ళని ఏమని చెప్తారు వీళ్ళు? వాళ్ళు కూడా పోతారు ఆడికి, అంటే వాళ్ళు బిచ్చగాళ్ళు అవుతారా ఏంది? అంటే మేము ఓటర్లు మేము ఇష్టం మీకు బిచ్చగాళ్ళకి కనిపిస్తున్నాం మేము. మీ ఏరియాకు కేసీఆర్ ఎమ్మెల్యే ఎందుకు మరి అంత మోడల్ గా చేస్తున్నాం? ఇప్పుడు వేరే ప్రతిపక్షాలు కూడా ఏమంటారు అంటే గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల మాత్రమే అభివృద్ధి అయినాయి, వేరే ఏ అభివృద్ధి కాలేదని చెప్తారు. మీరేమో ఇట్లా అన్నా గజ్వేల్ కాన్స్టిట్యూన్సీ అనేది గజ్వేల్ లో కావాల్సింది మెయిన్ రోడ్లు మాత్రమే డెవలప్మెంట్ ఉన్నాయి. ఇప్పుడు మెయిన్ రోడ్లు నూనె వస్తే ఎత్తుకోవచ్చు, నేను ఒప్పుకుంటా దాన్ని. అది ఎక్కడ వరకు ఉన్నాయి? ఆయన ఫామ్ హౌస్ కు ఎన్ని నాలుగు రోడ్లు ఉన్నాయి అక్కడ. అతనికి నాలుగు రోడ్లు వాళ్ళకి డైరెక్ట్ ఓనింగ్ మాత్రమే ఉన్నాయి. కానీ మా సామాన్య అనగారిక వర్గాలు మాకు సగటు సామాన్య రైతుల ఓనింగ్ పరిస్థితి ఎట్లుందో చూడండి మాది. ఎందుకంటే ఇప్పుడు గజ్వేల్ నుంచి ఆయన పోతారు, కోమలపర్తి నుంచి పోతాడు, ఎర్రవల్ నుంచి పోతాడు, ఎక్కడి నుంచి పోతానికి ఆయనకు మాత్రమే మేలు చేసుకున్న తప్ప మాకు చేసింది ఏం లేదు. మీరు చూస్తూనే ఉన్నారు కదా రోడ్ల పైన ఎట్లుంది పరిస్థితి. మరి బంగారు తెలంగాణ చేసినా చెప్తున్నారు కేసీఆర్. బంగారు తెలంగాణ అంటే బంగారు తెలంగాణ చేసిండు ఏంటంటే బంగారు తెలంగాణ ఎవరు చేశారంటే ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నటువంటి ఇంతకు ముందు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళు ఏమి లేకుండే మన ఏంది తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి ఓయూ క్యాంపస్ లో ఉన్నటువంటి కొందరు విద్యార్థులు కానీ అందరూ లేరల్లా. కొందరినే ఎవరు ఆయన కావాల్సిన వాళ్ళు తీసుకున్నాం, అతను కూడా ఏం లేదు. వాళ్ళు మాత్రమే ఎమ్మెల్యేలు మాత్రమే కోట్లు లక్షలు సంపాదించుకోరు, వాళ్ళ దాని మందమే బంగారు తెలంగాణ. అయితే సామాన్య ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ రైతులకు కానీ కాంట్రాక్టర్లకు కానీ ఇతర వ్యక్తులకు కానీ ఎవరికి అనేది ఎమ్మెల్యే గెలిచినాక కేసీఆర్ ఎప్పుడైనా వచ్చిండా మీ ఊరుకు? మా ఊరికే రా, గజ్జలకే రాలేదు, కాన్స్టిట్యూన్సీకే రాలేదు. మా ఊరికి ఎట్లా వస్తాడు? ఒక సీఎం అభ్యర్థి మా ఊరికి వస్తాడా? మా ఊరు కూడా రాలేదు. ఓట్ల కోసం రావాలి కదా, ఓట్ల కోసం వచ్చడానికి ఎందుకు అన్న? వాళ్ళు ఉన్నాడు కదా అల్లుడు అగ్గిపెట్టే మచ్చ, ఆయనే వస్తాడు, ఈయనకే సంబంధం. ఇప్పుడు మళ్ళొచ్చాడు, మరి మళ్ళొచ్చి ఏం చేస్తారు? ఎవరు వస్తారు అంటారు? హరీష్ రావు. హరీష్ రావా? హరీష్ రావు వస్తే ఛాన్స్ లేదన్న, మాకు ఖచ్చితంగా మేమైతే సపోర్ట్ చేయలేము దానికి.
మాకున్న సపోర్ట్ లో అంటే మాకున్న దాంట్లో మేము వేసుకుంటాం కానీ ఈ హరిశ్రమత మాత్రం మేము సపోర్ట్ చేయలేము. బిఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటించింది 2018 2014 మేనిఫెస్టో ఎట్లుంది ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితులు ఉన్నారా? మాక్సిమం చూస్తే అంటే అప్పుడు అంటే ఎంతో కొంత 2014 లో మేనిఫెస్టో వచ్చినప్పుడు కొంచెం అంటే అప్పుడు ఉద్యమం టైం కాబట్టి అప్పుడు మన తెలంగాణ ఆంధ్ర పాలకుల వాళ్ళ పాలక నుండి మన రాష్ట్రం విముక్తి పొంది కాబట్టి ఢిల్లీలో చాలా కొట్లాట పెట్టుకొని వచ్చిన తెలంగాణలో కాబట్టి ఆ సింపత్తితోనే అప్పుడు మేనిఫెస్టోని అయితే చూడలేదు. అప్పుడు మేనిఫెస్టోని అయితే మాక్సిమం చూడలేదు ఎందుకంటే ఆయన అందరు కలిసి విద్యార్థులు కానీ రైతులు కానీ ప్రతి ఒక్క కాంట్రాక్ట్ బేసిక్ కానీ పనిచేసారు ఉద్యమంలో కొట్లాడారు కాబట్టి అప్పుడు మేనిఫెస్టో అంతా చూడలేదు కాబట్టి సెంటిమెంట్ పరంగా గెలిపించారు అని అప్పుడు గెలిపించారు కానీ అప్పుడు మేనిఫెస్టో 2018 మేనిఫెస్టో వేసిండు. ఆ మేనిఫెస్టోకు ఈయన జరిపినట్టు పాలన మాత్రం మేము మాత్రం సంబంధం లేదు. చాలా అవినీతి అరాజకము అవన్నీ చెప్పాలంటే నేను కంటిన్యూ చెప్పేసానా చెప్తా దళితుల మూడు ఎకరాలు అన్నమాట ఉంటుంది అది వేస్ట్ అది అది కాదు ఆయనతోని అది చెప్పుడు అంటే మాటలు చెప్పుడు ఇష్టం ఉన్నట్టు చెప్పుకోవచ్చు అది కాలేదు. ఇప్పుడు బ్యాంకు రుణమాఫీలు అనేది చేస్తా అన్నాడు వాడు ఎప్పుడు 2018లో చేస్తా అన్నాడు. అదే నేను చెప్పేది ఇంకో ఒకటే ముఖ్యం అంటే 2018లో చేస్తా అన్నాడు 2018లో చేస్తా అని చెప్పిండు. అయితే ఏమైంది 2018లో చేస్తా అన్న మూమెంట్ లో ఆయనకు ఫైనాన్షియల్ గా లేవు అయితే మన మాట పూరితంగా మిగిలిపోయింది. అయితే ఇప్పుడు ఎలక్షన్ల ముందు వాళ్ళకు రుణమాఫీ చేస్తా 100,000 రూపాయలు చేస్తా అని చెప్పిండు. అది ఎప్పుడు 2018 లోపు ఎవరికి ఉన్నదో 100,000 రూపాయల లోపు ఎవరికి ఉన్నదో వాళ్ళకు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. నేను ఓకే దానికి అగ్రి ఎందుకంటే బ్యాంకులు వాళ్ళ కర్మ నా కర్మ చేస్తుండు ఓకే నేను ఏమన్నా కానీ మిత్తి మీద పడని ఏమన్నా కానీ ఎందుకంటే ఎన్నో కష్ట నష్టాల నుంచి మన పంట చేస్తే చేతికి వస్తూ రాదో ఫస్ట్ కష్టాలు పడి మేము పని చేసుకుంటాం రైతులం. దానికి కూడా మేము బ్యాంకులో ఎన్ని అప్పు తీసుకొని ఎంత ఇంట్రెస్ట్ వేసినా అడగకుండా ఎంత ఇస్తా తీసుకునే పరిస్థితులు మేము ఉన్నాం కాబట్టి నేను అడిగే క్వశ్చన్ గవర్నమెంట్ ఏంటంటే కేసీఆర్ సార్ అని అడిగేది 2018 నాటికి మీ అప్పు ఎంత ఉంటే ఇప్పుడు అంత ఇస్తా అంటారు కదా 2018 వరకు ఎంతో మంది ఇల్లు కట్టించారు ఇల్లు కట్టుకురు సొంతం కట్టుకురు మరి వాళ్ళకి ఇయ్యడం ఎందుకు 3 లక్షల రూపాయలు వాళ్ళకి కేటాయించాలి కదా. ఇప్పుడు 2018లో నీ పథకం ప్రకారమే నువ్వు ఇస్తా అంటున్నావు ఈ రోజు ఇదే రోజు నువ్వు మేనిఫెస్టోలా 2018 నాటికి మీరు ఇల్లు కట్టుకుని ఉంటారు కదా ఆల్రెడీ వాళ్ళకి ఎందుకు ఇయ్యలేదని నేను అడుగుతున్నా. వాళ్ళకి ఇయ్యాలి కదా వాళ్ళకు కూడా ఆలస్యం చేయాలి వాళ్ళకు ఎగ్జాక్ట్లీ వాళ్ళకు కూడా ఆలస్యం చేయాలి అదొకటి మైనస్. 3 ఎకరాల భూమి అంటే అది పతకే లేదు ఉంటికో ఉద్యోగం ఎక్కడుందన్న చదువుకున్న విద్యార్థులకే ఉద్యోగం లేక చంపుతుండు మనస్తోపం చందలేక పైసలు పెట్టుకోలేక మనస్తాపానికి గురైపోయి వాళ్ళు చనిపోతుంటే వాళ్ళు రాజకీయం చేస్తారు పిల్లల్ని చేసి శవాలతో రాజకీయాలు చేస్తున్నారు. ఊరా 100% అన్న మా ఈటల రాజేందర్ గారు గెలిపించుకుంటాం ఎంత దూరమైన వెళ్తాము ఏదానికైనా సిద్ధము ఈటల రాజేందర్ కు బాజీ మెరడం ఈవీఎం లో బద్దలు వాళ్ళబెట్టే ప్రయత్నం చేస్తామన్నా బరాబర్ చెప్పేస్తున్నాను. ఎందుకంటే నేను 10 సంవత్సరాల పాలనలో ఎంతో కష్ట నడుచాలు ఉడదూకులు పడి ఇంత దూరం వచ్చిన మేము ఇంకా ఈ దొరల పాలన పోతే మేము బానిసలుగానే మిగిలిపోతాము రజాకారుల నైజాం వస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కాబట్టి మా బీసీ బిడ్డు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మేము ఫుల్ సపోర్ట్ గా బీజేపీ మన ఈటల రాజేందర్ చేస్తాం ఈవీఎం లు బద్దలు అయిపోతే వన్ సైడ్ వేసేస్తాం. ఎట్లా చూసాం అంటే నా ముదిరాజులకు అనేది ఓటు బ్యాంకింగ్ మాత్రమే ఉంది కానీ రాజకీయ బ్యాంకింగ్ లేదు. అంటే ఎందుకనంటే ఇప్పుడు మా దాంట్లో ఉన్న ఇటు రాజేందర్ అంటాడు ఒకటే ముదిరాజు మా దాంట్లో 2004 నుంచి కూడా ఆయన కొట్లాడిండు కేసీఆర్ దగ్గర ఉన్నాడు కేసీఆర్ గొంతుకు అనేది అప్పుడు ఆంధ్ర పాలకుల దగ్గర కూడా కొట్లాడిన పరిస్థితి కూడా ఆయన దగ్గరనే ఉంది. ఆయన కష్టపడ్డాడు అసెంబ్లీ కూడా ఆయన ఒక్కడే కొట్లాడిండు ఆయన మాట్లాడిండు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా రాజేంద్ర నువ్వు ముఖం మీద పెట్టుకుంటావు అని తిట్టినా కూడా ఆయన కొట్లాడిండు కొట్లాడి కూడా మా కేసీఆర్ తన నుండి టీఆర్ఎస్ లో ఉండి కష్టపడి ఇందాక వచ్చిండు ఆయన. ఇప్పుడు మాకేం చేసిండే బీసీ ముదిరాజు బిడ్డ ఈటల రాజేంద్ర ఉన్న టైం ఏంటంటే మా బీసీకి బీసీ డి నుంచి ఏకు రాలేము ఒక నినాదంతో ఆయన ముందుకు వచ్చిండు. ఎందుకంటే ఆ కేటగిరీలో ఉన్నప్పుడే మాత్రమే వచ్చాం బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ మాట్లాడిండు. మాట్లాడిన తర్వాత అయితే బీసీ డి నుంచి ఏకి మారుద్దామని మాట్లాడారు. ఆ టైంలో ఏమైందంటే ఎంఐఎం వాళ్ళు కూడా మా మైనారిటీస్ కూడా 4% రిజర్వేషన్ కావాలని మాట్లాడారు వాళ్ళు కూడా. అప్పుడు ఏమైందంటే ఆ 6 నెలల తర్వాత మైనారిటీకి 4% రిజర్వేషన్ శాంక్షన్ అయింది కానీ మా బీసీడీ నుంచి ఏకు రాలేదు.
ఎందుకు రాలంటే అలకు తిరకాసు ఉన్నది. మా ముదిరాజులు ఒక ఎమ్మెల్యే గాని లేడు, అదే ఒకటి ఎమ్మెల్యే మాత్రమే ఉండు కాబట్టి ఆయన ఏం చేయలే. మస్తుగా మాట్లాడి కానీ ఆయన ఒక్కడ ఏం చేయలేకపోయాడు. అదే మైనారిటీలో 7 సీట్లు కాబట్టి వాళ్ళు 4% రిజర్వేషన్ ఉంది. అదే 60 లక్షలు ఉన్నా మాకు బీసీడీ నుంచి ఏ రాలేకపోతుంది. కేటీఆర్ అంటే నామినేట్ పోస్టులు ఇస్తామంటారు. నామినేట్ పోస్టులు ఎట్లుంటాయి అన్న, మన మా అన్న చెప్పిండు బిద్రిసత్ అన్న అలియాస్ రవికుమార్ ముదిరాజ్ సపసపడి వద్దన్నా, మాకు పుట్లాడే ముట్లాడేది కావాలన్నా, గవ్వెందుకన్నా చూసుకున్నాడే కూసుకుందాం, అనగబడి గుద్దుతే ఒంగబడి విత్తాలని చెప్పిండు. అదే మాకు కావాల్సింది. ఇవ్వేందుక నామినేట్ పోస్ట్ మాకు వేస్ట్ గా లేమా, మా బ్యాంకింగ్ మాకు ఓటు బ్యాంకింగ్ లేదా, మేము కష్టపడలేమా. మీరు ముదిరాజుల గురించి ఇట్లాంటి మరి కేసీఆర్ మొన్న ఒక సభలో సిద్దిపేట సభలో చెప్పిండు ఏమనంటే, మా అమ్మకు ఆరోగ్యం బాగాలేకపోతే ముదిరాజు తల్లి పాలు తాగి బతికినా అని చెప్పిండు అన్న. కేసీఆర్ పాలు అంటే ఎట్లుడో తెలుసా అన్న, ఏదైనా చేస్తాడు అన్న. ఇప్పుడు మాకు కూడా ఫోన్ చేస్తాడు, రేపు మా ఊర్లో కూడా ఫోన్ చేశాడు, అంత జిగదారిపోయేటాడు. ఒక సీఎం క్యాండిడేట్ మాట్లాడేది అవి మరి సరే, ముదిరాజు చనవాళ్ళు తాగిండు అన్న, మరి తాగి తాగి ముదిరాజు రొమ్మునే కుదిండు కదా, ఈరోజు ముదిరాజు రొమ్మునే కాళ్ళతో అన్నిండు కదా, మరి దానికేమి. ఇప్పుడు నువ్వు ముదిరాజు పాలు తాగిన వాళ్ళని మా సింబత్తు చూపించినావు, సరే పోనీ ముదిరాజులలో ఎవరు ఎవరు అంటే ఇట్లా రాయందర్ ఉండు బలవన్మరంగా బయటకు నువ్వేసిన ఒక అవినీతి, ఒక అవినీతి ఆయన మీద వేసి. నీలం మధువుడు ఉన్నాడు కదా, ఆయన కీయాలి కదా. ఇక్కడ మెదక్లో కూడా పులిమామిడి రాజు ఉన్నాడు కదా, ఆయన కీయాలి కదా. మరి ఇవన్నీ లేకుండా మరి నువ్వు చనివాళ్ళు పాలు తీయమంటే నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాడు. ఇప్పుడు కూడా మాట్లాడతాడు, ఇంకా ముదిరాజులు నా బిడ్డలు, వాళ్ళు మంచి కాపాడుకుందాం అనుకున్నా కానీ వీళ్ళు ఇట్లా చేసిర్రు అని చెప్పి ఇప్పుడు కూడా మాట్లాడతాడు. మళ్ళీ మళ్ళీ ఒకటి, మా ఊర్లో శాంక్షన్ 5 సంవత్సరాల కింద శాంక్షన్ పెట్టుకురు, 4 సార్లు పెట్టుకురు, అయితే ఇండ్ల కోసం పెట్టుకురు. ఇండ్ల కోసం పెట్టుకుంటే ఏమైందంటే 10 సార్లు జిరాక్స్ తీసుకుంటే తీసుకొచ్చాడు వాడేసుడు, తీసుకొచ్చాడు అడవ వేడేసుడు, దాన్ని మాత్రం ఇంప్లిమెంట్ చేయలేదు, అల్టిమేట్ జారీ చేయలేదు. ఇప్పుడు సడన్గా ఇప్పుడు ముదిరాజు ర్యాలీలు చేయగానే 250 ప్రొసీడింగ్స్ వచ్చినాయి మా ఊర్లోకి. అది రేపు కూడా ఇన్ కేస్ కేసీఆర్ సార్ గెలిస్తే కూడా ఒక్కడి కూడా రావు. ఏ పథకాలు కదా, ఇప్పుడు మేనిఫెస్టోలో కూడా మనకు సంబంధించి రైతులకు సంబంధించింది కానీ, విద్యార్థులకు సంబంధించింది కానీ, కొలువులు కానీ, ఇతరతర సబ్సిడీలు కానీ ఎలాంటివి లేవు. అలా అవకతవకలు దారి తీసేటివి కాంట్రాక్టులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, వీళ్లకు సంబంధించిన అరాచకం చేయనికే ఉన్నాయి కానీ మాకు మా రైతులకు కానీ ఈ విద్యార్థులకు కానీ ఎలాంటి న్యాయం జరిగే మేనిఫెస్టో లేదు. ఎందుకన్నా రైతు బంధు పని దొంగలు చేస్తుండన్నా మన నాకు అర్థం. రైతు బంధు ఎవరు ఇవ్వమన్నారు, రైతులు గిట్టుబాటు ధర ఇయ్యి. ప్యాడి వండిస్తున్న ఒక ఎకరాకు కట పండితే 30,000 రూపాయలు ఖర్చు వస్తుందన్నా, అది వండేది 50,000 వస్తున్నాయి. ఇది ఈ ఖర్చు ఆ ఖర్చు తిండనీకి, హాస్పిటల్ ఖర్చు ఉన్నీకి పోనీకి ఏం దీన్ని మత్కమంటారన్న మమ్మల్ని. ఇప్పుడు తీసుకొచ్చిన 1 క్వింటాల్కి ఎన్న 5 కేజీస్ కట్ అవుతున్నాయి ఒక క్వింటాల్కు, ఎట్లా చెప్పండి. దాని మీద మాట్లాడి 16,000 ఇస్తే ఏమి ఎందుకు వస్తాయి అవి 16,000? 16,000 ఎందుకు? గిట్టుబాటు ధర పెంచండి, ఒడ్ల ధర పెంచండి, లేకపోతే జొన్నల ధర పెంచండి, పత్తి ధర కాటన్ ఉంది, కాటన్ ధర పెంచండి, ఒక 10-12,000 చేయండి కాటను. ఇవి ప్యాడ్ ఉంది ఒక 25,000 నుంచి 3,000 చేయండి, ఒక మేజ్ ఉంది ఒక 3,000 చేయండి, అది కావాల్సింది మనకు. ఇప్పుడు ఇచ్చే సేమ్లో మన ఈ అలొట్టి బాయ్ ఈ 1 క్వింటాల్ చొప్పున మాకు 1,000 రూపాయలు మిగులుతాయి. అలా ముదిరాజులు అన్న వన్ సైడ్ వేసేస్తాం సార్, ఏం లేదు మాకు. ఎందుకంటే మాకు అన్యాయం జరిగింది, బీసీ డీలో మాకు చాలా అన్యాయం జరిగింది. అదే ఓసీలలో ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీక్ సెక్షన్ అనేది ఒకటి ఉన్నది కదా షెడ్యూల్ ప్రకారము, ఓసీకి కూడా ఈరోజు కట్ ఆఫ్ లో 83 మార్క్స్ కూడా వాళ్ళ జాబ్స్ వచ్చినాయి. ఇప్పుడు అదే మా ముదిరాజు బిడ్డ బీసీ డీ కూడా 126 క్రాస్ వచ్చినా ఉద్యోగం లేకుండా పోయింది. అంటే పరిస్థితి ఎంత దిగజారిపోయిందో చూడండి మాకు. ఎందుకంటే అలా ఓసీలో ఉన్న రాజ్యం అంతా వాళ్ళు చెప్పింది అంటే దొరలపాలన వచ్చింది కాబట్టి వాళ్ళు ఓసీలో ఉన్నారు ఎక్కువ, అలా అందుకే వాళ్ళ అవుతుంది మా ముదిరాజులు కాబట్టి. మా కోసం, మా చైతన్యం కోసం, ఇన్ ఫ్యూచర్లో ఆ పిల్లల కోసం, మా బీసీ అంటే మేము ఒక్కటమే కాదు, బీసీ బడుగు బలహీన అనగారిన వర్గాలు సబ్బండ వర్గాలు ఉన్నాయి బీసీలో. ఇప్పుడు చుక్క చాకరలు కావచ్చు, కమ్మరలు కావచ్చు, కురుమలు కావచ్చు, గుల్ల కురుమలు కావచ్చు, శారలు కావచ్చు, ఎవరికైనా సంబంధించింది ఈ బీసీ కులాలకి అన్యాయం జరుగుతుంది. సీఎం అభ్యర్థిని ఎదుర్కొంటాడా? బాగా చెప్తాన్న 100%. జబ్బల్ గల్లీ గిరీష్ మరీ చెప్తాం, ఎంత పోటీ అనగా ఎంత దూరమైనా వెళ్తాం. ఓకే, ఇప్పుడు కేసీఆర్ గజ్వేల్ నుంచి కామారెడ్డిలో కూడా పోటీ చేస్తున్నారు. అదే అన్న, ఇక్కడ ఏంటంటే ఇక్కడ జంపు కొట్టింది, ఇక్కడ దంతే అక్కడ వడ్డడిపోయి, అందుకే ఇక్కడ నుంచి ముఠామల్ చదువుకొని అక్కడ పోయిండు. అదే ఇంకొక పాయింట్ చెప్తాను నేను, గజ్వేల్లో డెవలప్మెంట్ అనేది యావత్ తెలంగాణ చూపిస్తామని చెప్పిండు. మోడల్ కాన్సెన్సీ, రోల్డ్ కాన్సెన్సీ గజ్వేల్లో. ఆ డెవలప్మెంట్ ను కామారెడ్డిలోను కాన్సెన్సీలో మళ్ళా ఎమ్మెల్సీ పోతా ఎమ్మెల్యేగా పోతాను కదా, అదే ప్రాంతీయ వాసులు కామారెడ్డి ప్రాంతీయ వాసులు ఏం చేశారంటే మన గజ్వేల్లో ఎంతగా డెవలప్మెంట్ అయింది, మా కామారెడ్డిలో ఇంకెంత చేస్తాడు అనే ఉద్దేశంతోనే కాటిపల్లి రమణారెడ్డి అనేది
ఒక అభ్యర్థి వాళ్ళ కార్యకర్తలతో సహా గజ్జల్ ర్యాలీకి వచ్చి ర్యాలీ నో ర్యాలీ అంటే డెవలప్మెంట్ వీక్షిస్తానికి వచ్చారు అంటే డెవలప్మెంట్ చూడడానికి వచ్చారు మధ్యలోనే తీసుకొని పోయి అరెస్టులు చేశారన్న మరి దీన్ని ఏమంటారు అంటే ప్రజలు అర్థం చేసుకోవాలి ఈ మందుకో ఈ కోడర చేసకో ఈ పైసలకో 10 రూపాయలు ఇచ్చుకుంటపోతే మన భవిష్యత్తు దెబ్బ తింటుంది మనం తొక్కి పరిపాలన చేస్తారు అని చెప్పేసి నేను చెప్తాను ఇప్పుడు కూడా వస్తారు అన్న వ్యక్తిగత ఫీలింగ్ నేను చెప్తానా సొంతంగా ఉట్లాడాలి మనము ఈ రోజు పైసలు ఇస్తాము వాడు రేపు మనం అంతడు ఎన్నో రకాలు చేస్తాడు వాడు ఎన్నో సోషల్ మీడియాలు అన్ని చూస్తాము నేను ఒక్కనే కాదు పోటీ కానీ మస్తుగా మాట్లాడుతారు ఇంకా మంచి మంచి పదాలు కూడా చెప్పి చెప్తారు ప్రజలు కూడా చూస్తారు దాన్ని గమనించుకొని మనం ముందుకెళ్ళాలి ఈరోజు కోడర చీసకో బిర్యానీ చీసకో ప్రలోభాలకో మందుకో పైసలు ఇచ్చో మత్తుగా అనుకుంటారు కులాలుగా వేడి చేసో మస్తుగా ఇస్తారు వాళ్ళు కానీ దాన్ని మలుచుకొని మీరు పనిచేయాలి రేపు ఫ్యూచర్లో ఏం పరిస్థితి ఉంది ఈ 10 ఏళ్ల కోలే మనం ఎంత డెవలప్మెంట్ అయినాము రేపు ఎంత అవుతాము అని కూడా గమనించాలి ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ అని చెప్తున్నాను నేను వస్తేనే బాగుంటుంది ఎందుకంటే కాంగ్రెస్ అనేది 60-65 పరిపాలించింది మన సెంటర్లో కూడా ఇప్పుడు ఇక్కడ కూడా 10 సంవత్సరాలు ఉన్నది కూడా శూన్యం ఉన్నది మన పరిస్థితి మేజర్గా చెప్పాలంటే రైతులు దీనివల్ల విద్యార్థులు చాలా నష్టపోయారు ఓయూ క్యాంపస్ లో ఉన్నటువంటి ఎవరు మన పెద్దపల్లి ఎమ్మెల్యే ఎవరు ఆయన పెద్దపల్లి ఎమ్మెల్యే తెలుసా చెన్నూరు ఆ చెన్నూరులో ఉన్నాడు బాల్కసుమ అనే వ్యక్తి ఓయూ క్యాంపస్ అధ్యక్షుడు ఆయన ఓయూ క్యాంపస్ క్యాండిడేటు ఆయనకి ఇంతకు ముందుకు 10 సంవత్సరాల కింద మన తెలంగాణ ఉద్యమకారం టైంలో ఆయనకు తినవదామంటే తిండి లేదు కొనుక్కుందామంటే చెప్పులు లేవు బట్టలు లేవు అలాంటి పరిస్థితుల్లో ఆయనను జైలు వేసి కొడుతుంటే మా ఈటల రాజేందర్ అన్న హుకుం బలికి దాని ఏమంటారు దాన్ని ఏమో ఇస్తారు కదన్న ములాఖాత్ వల్ల ములాఖాత్ని చేసుకొని ఆయన బట్ట తీసుకొని వస్తే ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఆయన ఎందుకంటే రాజ్యంలో ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళ మీదకే దూషిస్తారు ఈరోజు పరిస్థితి గట్లుంది అదే ఆయన ఆ రోజు లేని పరిస్థితుల్లో 10 సంవత్సరాల 1000 కోట్లు సంపాదించాడు ఎక్కడి నుంచి వచ్చిందంట సామాన్య మన రైతులు మస్తు మందురు 50 ఏళ్లకులో వేసిరు 10 పైసలు నయా సంపాదించుకునే పరిస్థితి ఉంది ఇలా రైతులు ఇప్పుడు ఒక 10 సంవత్సరాలనే 1000 కోట్లు సంపాదించారు ఎక్కడి నుంచి వచ్చింది మల్లారెడ్డికి కానీ వీళ్ళకి కానీ ఎంత 8 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి చెమట వచ్చిరా కండగా అరిగిందా తట్టెత్తిరా గంప మోసిరా మట్టెత్తిరా అని చెప్పేసి నేను అడుగుతున్నా గవర్నమెంట్ ఎందుకు వస్తుంది ఇట్లా ఈ సమాజమైన సామాన్యులైన ప్రజలను ఎందుకు ఇట్లా నల్ల కొడుతురు వీళ్ళకి కావలసిన పరిస్థితులు ఏందో అడగండి ఎమ్మెల్యే నేను ఇస్తా నేను అది ఇస్తాను కదా అన్న మీకేం కావాలని అడగండి వచ్చి వాళ్ళు చెప్తారు వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తారు రైతులు చెప్తారు విద్యార్థులు చెప్తారు మేజర్గా మన తెలంగాణలో బేసిక్గా ఉందంటే రైతులతోనే అంటే తెలంగాణ యావత్ భారతదేశం కూడా ఆధారపడ్డది రైతుల మీదనే ఆ రైతులనే సరిగ్గా చూడలేకపోతే వాళ్ళ గౌరవం ఇయ్యలేకపోతుంది కాబట్టి నేనైతే దాని గురించి చాలా అది చేస్తున్నా ఇంకా కూడా పోతా ముందు కూడా పోతా అనుకుంటున్నా బిఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ త్రిముఖ పోరు ఓన్లీ ఈటల వర్సెస్ కేసీఆర్ లేదు ఈటల వర్సెస్ కేసీఆర్ త్రిముఖ లేదన్న ఆల్రెడీ మాకు సంబంధించిన వాళ్ళు ముద్రాజ్ కానీ బీసీకి సంబంధించిన వాళ్ళు సబ్బండ వర్గాలు కూడా మాకు ముద్రాజ్ బీసీ బిడ్డ వస్తుంది కాబట్టి బీసీకి వేస్తామని చెప్పేసి చాలా మంది కూడా మద్దతు ఇస్తారు పక్కా గెలుస్తారన్న గెలిపించుకుంటాము కష్టపడతాం బీజేపీ అంటే అంది సెంట్రల్ హైకమాండ్ నిర్ణయం బట్ మేము అంటే ఈటల రాజేందర్ కావాలనుకుంటున్నా ఎందుకంటే మేజర్ గా అన్ని చూసిన వ్యక్తి అన్ని తెలుసు ఎవరెవరికి ఏ శాఖకి ఏది ఉండాలి ఎవరికి పంపించాలి మన మేజర్ గా రాష్ట్రంలో ఎవరికైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారు ఎవరు పేదవాళ్ళు ఉన్నారు అని చెప్పేసి చూసుకునేది మంచి మనసు ఉన్న గలవాడు ఈటల రాజేందర్ అన్న మీ తరఫున నిరుద్యోగులకు ప్రజలకు ఏం చెప్పాలి నేను చెప్పాల్సి ఒకటి నేను అనుకున్న ప్రభుత్వం రాకపోవచ్చు ఇంకే ప్రభుత్వం అయినా క్యాటగిరీ చేయొచ్చు కానీ కావాల్సింది ఏంటంటే రైతులకు మేజర్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ మద్దతు ధర మాత్రం మంచి ఇవ్వాలి ఈ తరుగు లేకుండా మద్దతు ధర ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు కడుపులో పెట్టుకుని చూసే బాధ్యత గవర్నమెంట్ ఉంది రైతుల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అదర్ దెన్ ఎవరికైతే ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారో స్టూడెంట్స్ మన పిల్లల వాళ్ళు రైతుల పిల్లలే స్టూడెంట్స్ మనం కష్టపడి మన చెమట వచ్చి మన చెమటను మట్టిగా మలిచి కష్టపడి చెమట రక్తం కలిపి వాళ్ళకి ఎంతో కొంత 10 రూపాయలు ఇచ్చి కష్టపడి చదువుకోబెడుతున్నాం వాళ్ళని చదువు పెట్టినప్పుడు వాళ్ళు ఎన్నో కష్టపడి చదువుకుంటారు చదువుకున్నప్పుడు వాళ్ళకి అనేది వాళ్ళ గోల్ ఉంటుంది వాళ్ళకు ఒక అచీవ్మెంట్ ఉంటుంది ఒక నేను ఇది కావాలి నేను అది కావాలని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళు కష్టపడి చదువుకుంటారు వాళ్ళు హైదరాబాద్లో ఒక్కొక్కరు ఇదే నెక్కర మీద ఉంటారు నైట్ పాయింట్స్ మీద ఉంటారు 3 రోజుల నుంచి అంగి విండుకోరు హాస్టల్లో పరిస్థితి హాస్టల్లో కష్టపడుకుంటూ వాళ్ళు చదువుకుంటారు ఆనాడు ఉద్యమం చేసినప్పుడు నీళ్లు నిధులు నియామకాలైన పరిస్థితులు అవన్నీ ఎటు పోయినాయి
అవన్నీ ఎటుపోయినాయి, మేము ఏమన్నా ధర్నాలు చేస్తున్నామా, రాసరూకలు చేస్తున్నామా, మాకు ఉద్యోగం కావాలి, మా ఉద్యోగాలు మాకని చెప్పేసి ఉద్యమాలు చేసినాం. ఈరోజు మాకు ఉద్యోగం లేకుండా పోయింది. మీరే మొత్తం మన అనగదొక్తురు, మన పరిస్థితి అందరినీ చూస్తున్నాం మనం, మీకు కూడా తెలుసు. ఈ రోజు మన గవర్నమెంట్ పాఠశాలలు కూడా మన రాష్ట్రంలో చాలా వరకు కూడా క్షీణించిపోయినాయి, అసలు తీసేసారు. ఒక 4-5 వేల స్కూళ్ళే లేవు, అసలు విద్యార్థులకు అందుబాటులో విద్య లేదు, వైద్యం లేదు, చాలా పరిస్థితి దారుణంగా ఉంది. మన దాంట్లో చెప్పాలంటే ఇంకా చెప్పాలంటే మస్తుగా ఉన్నాయి, మీకు టైం ఇస్తా అంటే నేను మాట్లాడతాను.